ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా పర్యటన ఖరారు అయిందని మాజీ మంత్రి కొండ సురేఖ స్పష్టం చేశారు. రేపు నర్సంపేట పర్యటనను ముగించుకొని వరంగల్ కు చేరుకుంటారని, పాదయాత్ర అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందుగా కొత్తవాడలో కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించి 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నమస్కారం. రేపు వరంగల్ ఈస్ట్లో రాహుల్ గాంధీ గారి పర్యటన ఖరారైంది. రేపు ఉదయం నర్సంపేట చూసుకొని మరి ఇక్కడ మామ్నూరు ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం 3 గంటలకి వారు హెలికాప్టర్లో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి క్యాన్వాయ్ వారిది డైరెక్ట్గా మన వరంగల్ చౌరస్తాలో ఆగడం జరుగుతుంది. వ్యాపారస్తులు కానీ మైనారిటీస్ కానీ వీళ్ళ ప్రాంతాలన్నీ కూడా మైనారిటీ ఏరియా నుంచి ముఖ్యంగా రావడం జరుగుతుంది. కాబట్టి మైనారిటీ వాళ్ళ సమస్యలు కూడా ఆయనకు తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ ఈస్ట్లో ఉన్న సమస్యలు కూడా వారికి ఇప్పటికే వారు నోటీస్కి వెళ్ళి ఉంటాయి. తప్పకుండా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతా ఉందో వారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.